हाई फ्रेंड्स, वेलकम टू रेश्मा किचन। स्पेशल मिनप वडलु, मरि एला तयार चेयालो नेर्चुकुंदामा। वीडियोलोकि वेल्ले मुंदु चिन्न रिक्वेस्ट अंडी, ना वीडियोस मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि फ्रेंड्स, षेर चेयंडि, चानल सब्स्क्राइब चेसुकोंडि। ఇది మినప్పప్ప అండి, 2 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇప్పుడంతా ఒకసారి కడిగి వాటర్ అంతా తీసి వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోనికి పప్పు వేసుకోవాలి. పప్పు వేసిన తర్వాత ఎక్కువ వాటర్ పోయొద్దండి, 2 స్పూన్లు వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పిండిని ఈ విధంగా పట్టుకోవాలి. చాలా మెత్తగా పట్టుకోవద్దండి, మెత్త పట్టుకున్నట్లయితే మనకు వడ అనేది రాదు. ఇలా కొంచెం గట్టిగానే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులోనికి 3 స్పూన్ల బియ్యపిండి, కొత్తిమీర, రుచికి సరిపడు సాల్ట్, చిట్కడు బేకింగ్ సోడా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. బియ్యపిండి ఎందుకు వేసానంటే మనకు ఆయిల్ ఎక్కువ ఇగ్గదండి, మంచి టేస్ట్ కూడా వస్తుంది బియ్యపిండి వేయడం వల్ల. ఇంకా మీరు కావాల్సింటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దానిలో ఫ్రైకి సరిపడు ఆయిల్ వేసుకోవాలి. ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని చేయిని మొత్తం దాంట్లో తడపాలి. తర్వాత కొంచెం పిండిని తీసుకొని దాన్ని వడలాగా చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడయ్యాక దానిలో ఈ వడ వేసుకోవాలి. వేసుకుని 1 నిమిషం పాటు ఉంచుకోవాలండి. అప్పుడే ఉంచినట్టయితే అది కిందికి అడుగంటుతుంది, అందుకే 1 నిమిషం పాటు ఉంచి 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకు మినప వడలు అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. వడలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీ లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి వెళ్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.